హలో ఎవ్రీవన్, ప్రియాస్ కుక్ బుక్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ స్పైసీ లెమన్ జామ్. దీనికోసం 4 పెద్ద నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయలు పూర్తిగా పసుపు రంగులో ఉన్నవే తీసుకోండి. నిమ్మకాయ పైన స్కిన్ సాఫ్ట్గా ఉన్నవి తీసుకుంటే తొక్క పలుచగా ఉంటుంది, జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది. అలాంటి నిమ్మకాయల్ని తీసుకుని కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచి ముక్కలు కట్ చేసి గింజలు తీసేయాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని తగినంత ఉప్పు, 3-4 స్పూన్ల కారం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక గిన్నెతో కానీ కప్పుతో కానీ మెజర్ చేసుకుని, ఒక కప్పు పేస్ట్ ఉంటే 1.5 కప్పుల బెల్లం తీసుకుని రెండూ కలిపి మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పుకుంటే బాగా కలిసిపోతాయి. దీనిని శుభ్రంగా పొడిగా ఉన్న గాజు సీసాలో మాత్రమే వేసుకోవాలి. గాజు సీసాకి మూత గట్టిగా పెట్టి 1 వారం రోజులు కదపకుండా ఉంచాలి. వారం తర్వాత తీసి దీనిని ఒకసారి కలుపుకుని చపాతి, పూరీలతో తింటే చాలా బాగుంటుంది. బ్రెడ్ స్లైసెస్ మీద జామ్లాగా స్ప్రెడ్ చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 1 నెల పాటు నిలవ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.